వెల్కమ్ టు మిషన్ ద ట్రావెలర్ డిస్కవరీ మ్యాన్ అని పిలవబడుతున్నటువంటి గౌరవనీయులు రత్నాకర్ రెడ్డి గారు వీరు గత 20-25 సంవత్సరాలుగా వారి శ్రమంతా ధారపోసి మరి ఈ యొక్క ఆదిమ మానవుల యొక్క జీవిత చరిత్ర కాలాన్ని అదే విధంగా అద్భుతమైనటువంటి చరిత్ర వెలుగు తీసే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా మరి వారి యొక్క వ్యక్తిగత పరిచయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రత్నాకర్ గారు నమస్కారం అండి నమస్తే అండి మీ వ్యక్తిగత పరిచయాన్ని కుటుంబ నేపథ్యాన్ని చెప్పండి నా పేరు రెడ్డి రత్నాకర్ రెడ్డి రెడ్డి రత్నాకర్ రెడ్డి అందుకే ఆర్ఆర్ఆర్ ఆర్ క్యూబ్ అంటారు నేను ఒక రెండు కవిత్వ పుస్తకాలు రాశాను పాలపిట్ట వానకోయిల రెండు కవిత్వ పుస్తకాలు ఉన్నాయి తర్వాత రానున్న కొద్ది రోజులలో 2023లో మరొక రెండు పుస్తకాలు రానున్నాయి అమ్మ పేరు రాధమ్మ మా నాన్నగారి పేరు బుచ్చిరెడ్డి మాది గంగిపల్లి గ్రామం మానకొండూరు మండలం కరీంనగర్ జిల్లా వాసిని ఉద్యోగరీత్యా నేను జనగామ జిల్లాలో ఉంటున్నా భార్య పేరు రాధిక మాకు ఒక బాబు రైతు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు ఇది మా ప్రాథమిక పరిచయము ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు అక్కయ్యలు మా కుటుంబ సభ్యులు మా తాతగారు ట్రావెల్ చేస్తుండేవాడు మా నాన్నగారు ఇంకా ఎక్కువ యాత్రలు చేస్తుండేవారు మా నాన్నగారి అలవాట్లే నాకు వచ్చాయి మా నాన్న ఎక్కడికి వెళ్ళినా ఆ ఊరి చరిత్ర తెలుసుకుంటూ ఉంటాడు అదే అలవాటు చిన్ననాటి నుంచి అనేక కళారూపాలను చూస్తూ పెరగడము గ్రామ చరిత్రలను తెలుసుకోవడం ఎప్పుడో చిన్ననాటనే మా గ్రామ చరిత్ర రికార్డ్ చేయాలని చెప్పి మా గ్రామస్తులు పదే పదే అంటుండేవారు నేను జనగామ వచ్చాక అది పేపర్ మీద పెట్టడం డాక్యుమెంట్ చేయడం అది జనగామ వచ్చాకే జరిగింది సుమారుగా ఒక 12-15 ఏళ్ళ నుంచి ఇంత సీరియస్గా చేయడం జరుగుతోంది ఏ గ్రామానికి వెళ్ళినా ఆది మానవుల అడుగుజాడలను పట్టుకోవడం అట్లా ప్రతి గ్రామంలో ఒక్క చిన్న ఆధారంతోనైనా బయటకు వస్తాను నేను అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని అప్పటి సేకరించిన ఆ పనిముట్లు ఆ ఊరి పనిముట్లు ఏవో ఒకటి రెండు కొన్ని నేను ఇంటికి తీసుకొని వస్తాను అట్లా మా ఇల్లు ఒక పురావస్తు మ్యూజియంగా ప్రస్తుతం ఉంది గూగుల్లో ఎక్కువగా ఈ సమాచారం గూగుల్ పైన ఆధారపడుతుంటాను గూగుల్లో ఉండే శిలాయుగపు దశలు ఎట్లా ఉన్నాయి శిలాయుగంలో పనిముట్లు ఎలాంటివి ఉన్నాయి ఎలాంటి పాత్రలు వాడేవారు ఎలాంటి కల్చర్ ఉంది ఎట్లాంటి జీవన విధానం ఉంది ఎక్కువ గూగుల్ పైన ఆధారపడతాను అలాంటి గూగుల్లో ఉండేటువంటి ఆధారాలు నా ప్రాంతంలో కూడా దొరకాలి అని చెప్పి అట్లా తిరిగేవాడిని ఇంకా నాకు గైడ్గా నేను యక్షుల బీఎడ్ కాలేజ్ జనగాంలో వర్క్ చేస్తాను ఒక 20 ఏళ్ళుగా నా దగ్గర ఉన్న ట్రైనింగ్ టీచర్స్ విద్యార్థులు అందరూ ఉపాధ్యాయులే గ్రామాన మా విద్యార్థులు ఉపాధ్యాయులై ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మా విద్యార్థులే నన్ను గైడ్ చేస్తూ ఉంటారు అంటే అక్కడికి వెళ్ళి చెరువుకు తీసుకెళ్ళండి గుట్టకు తీసుకెళ్ళండి అక్కడికి తీసుకెళ్ళండి అంటే మా స్టూడెంట్స్ నన్ను అట్లా తీసుకువెళ్తూ ఉంటారు ఈ క్రెడిట్ అంతా కూడా నా దగ్గర చదువుకున్న నా విద్యార్థులది ఈ క్రెడిట్ అంతా కూడా కానీ అప్పుడప్పుడు ఆర్కియాలజికల్ డౌట్స్ వస్తాయి పురావస్తుకు సంబంధించిన కొన్ని అంశాలను నేను అనంతపూర్లో విజయ్ కుమార్ గారు ఉన్నారు ఆయన నుంచి ప్రతిసారి సమాచారం సేకరిస్తూ ఉంటాను వరంగల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన రిటైర్డ్ విశ్రాంత పురావస్తు అధికారి రంగాచార్య దగ్గర నుంచి కూడా నేను సమాచారం సేకరిస్తూ ఉంటాను ఇంకా వీళ్ళు కాకుండా కర్ణాటకలో లింగన్న స్వామి ఒక అతను ఉంటాడు ఇట్లా చాలామంది ఉన్నారు ఈ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు చాలా పాజిటివ్గా సమాచారం వస్తుంది అంటే మేము షేర్ చేసుకుంటూ ఉంటాం ఈ పురావస్తుకు సంబంధించినటువంటివి సరే మీరు ఎన్నో అద్భుతమైనటువంటి చారిత్రక అంశాలు వెలుగు తీశారు అందులో ప్రముఖంగా చెప్పుకోదబ్బేవి అదేవిధంగా విశిష్టమైనటువంటి కొన్ని అంశాలు ఉంటే వాటిని మా ప్రేక్షకులకు తెలపండి తప్పకుండా జనగామ ప్రాంతము జైనుల ఆవాసమే కాదు ఇది బౌద్ధుల ఆవాసము ఇంకా అంతకు ముందుకు వెళ్తే ఆది మానవుల ఆవాసము మానవులు ఆవాసంగా ఉన్నారు కాబట్టి జనులు ఆవాసంగా ఉన్నారు కాబట్టి ఇది జనగామ అనే పేరు వచ్చింది రెండవ అంశం ఏంటంటే ఈ ప్రాంతంలో కనీసం ఒక 10 బౌద్ధ సైట్లను గుర్తించగలిగాను అంటే వడ్లకొండ చీటకోడూరు కొన్నె తాటికొండ గూడూరు ఇప్పగూడెం పోలకొండ కోల్కొండ విష్ణూరు దేవరుప్పుల ఇలా అన్ని ప్రాంతాలు బౌద్ధానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు బయటపడ్డాయి అంటే అక్కడ డాన్సర్లు కానీ అక్కడి పాత్రలు కానీ బౌద్ధానికి సంబంధించిన సున్నపు బొమ్మలు కానీ ఈ ప్రాంతాలలో బయటపడ్డాయి అదొక అంశము తర్వాత ఇక్కడ వజ్రాయాన బౌద్ధము తెలంగాణలో ఉంది అని చెప్పి గన్పూర్ మండలం ఇప్పగూడెంలో ఒక బౌద్ధ తార ఒక అమితాబు అంటే నిలువెత్తు బుద్ధుడి విగ్రహము ఆ రెండు ఇప్పగూడెంలో ఫైండ్ అవుట్ చేయగలిగినాము ఈ ప్రాంతంలో
శబరిమలైలో ఇప్పుడున్న శబరిమలై కంటే కూడా పాతదైనటువంటి అయ్యప్ప విగ్రహం ఇక్కడ బయటపడ్డది. అంటే అది పూర్వ రూపంలో ఉన్నటువంటి అయ్యప్ప దిగంబరంగా ఉంటాడు, రాత్రి వేళలో కాపలా కాస్తాడు కాబట్టి గుర్రం ఉంటుంది, ఆయనకు వేటకుక్క తోడుగా ఉంటుంది. ఇది ఎల్లంల అనే గ్రామంలో అయ్యలకాడ అనే ప్రాంతంలో ఈ అయ్య విగ్రహం ఉంది. ఇది ఇప్పుడు రీసెంట్గా ఈ విగ్రహము మాయమైంది కాబట్టి కలెక్టరేట్కు, జనగాం పోలీస్ స్టేషన్కు, డిపార్ట్మెంట్కు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ అయ్యప్ప విగ్రహం బయటపడితే తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి అవుతుంది, తమిళనాడుకు తెలంగాణకు ఒక గొప్ప సంబంధం ఉందని. ఇంకొకటి, తెలంగాణలో రింగింగ్ రాక్స్ పైన విశేషమైన డాక్యుమెంట్స్ చేశాను, అంటే మ్యూజికల్ రాక్స్ మీద, అదొక అంశము. తర్వాత ఈ ఎక్కువగా పురావస్తు సంబంధించినవే కాదు, ఆ ప్రాంతంలో ఉండే ఏ విశేషాన్నైనా బయటకు తీసే ప్రయత్నం చేస్తాను. జియోలాజికల్గా కూడా కొంత వర్క్ చేశాను, చకిలం వేణుగోపాలరావు గారు ఆ సార్ దగ్గర నుంచి ఎక్కువగా సమాచారం సేకరిస్తాను. తర్వాత నా విద్యార్థులు కొందరు జియాలజీ చేసిన వాళ్ళు, శ్రీనివాస్ లాంటి కొంతమంది జియాలజిస్టుల సమాచారం మా జనగామ జియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ సమాచారం సేకరిస్తాను. ఈ క్రమంలో రామగిరి కిలా గుట్టలన్నీ ఒకప్పుడు సముద్రంగా ఉండే, ఆ సముద్రంలోని అగాధాలలో ఇసుక పేరుకొని గుట్టలుగా ఏర్పడ్డాయని ఒక వార్త ఇచ్చాను. స్ట్రాటా అనే ఒక రంగుల పొరలు రామగిరి కిలా పైన చూశాను. ఆ స్ట్రాటా అనే పొరలు సముద్రం యొక్క లెవెల్ని, అక్కడ ఏర్పడినటువంటి ఆ ప్రాంతానికి గుర్తు అవి, అదొకటి ఫైండ్ అవుట్ చేశాను. మేడారం వెళ్ళే తోవలో కూడా చలువాయి గుట్టలన్నీ కూడా ఒకప్పుడు సముద్ర ప్రాంతాలే. అంటే జియోలాజికల్గా ఉన్నటువంటి కొన్ని అంశాలను వెలికి తీసే ప్రయత్నం చేశాను. ప్రత్యేకంగా మొక్కలపైన కూడా ఆసక్తికరమైన మొక్కలు, కొత్త కొత్త మొక్కలు ఏవైనా ఉంటే ఆ ప్రాంతంలో అట్లాంటి వాటి గురించి కూడా వెలికి తీశాను. ఇక మామూలుగా పరిశోధన అంటే దేవాలయాలు, గ్రామ చరిత్ర అవి సాధారణమే, ఏ ప్రాంతంలోనైనా అవి చేస్తూ ఉంటాం. అంటే అదనంగా వీటితో పాటు ఇంకా ఇలాంటి అనేక విషయాలు పరిశోధించాను. ఇది తర్వాత నీటిలో తేలే ఇటుకలు అంటే రామప్ప గుర్తుకొస్తుంది. కాదు, జనగామ జిల్లా వడ్లకొండ చిటకోల్డు రిజర్వాయర్ దగ్గర కూడా నీటిలో తేలే ఇటుకలు ఉన్నాయి, వాటిని కూడా గుర్తించగలిగినాము. స్పైండిల్ ఓర్లు అంటాం, చేనేత తొలినాళ్ళ చేనేత పరిశ్రమలు ఉపయోగించే ఒక రింగులు అనమాట, అంటే రింగు లాంటి బిల్లలు, అలాంటి బిల్లలు స్పైండింగ్ ఓల్స్ అంటాం. ఇవి వెరీ వెరీ రేర్ అనమాట, మ్యూజియంలో కూడా మనకు ఇలాంటివి కనిపించవు. అట్లాంటివన్నీ నా దగ్గర నేను కలెక్ట్ చేయగలిగాను. ఇట్లా చాలా విషయాలు. బౌద్ధ స్తూపాలు, నారాయణగిరిలో సుమారుగా 3-4 బౌద్ధ స్తూపాలు ఉన్నాయి, ఆఖరి ఆనవాళ్ళు అవి. అక్కడే జైన కేవ్స్ ఉన్నాయి. ఇంకొకటి, జనగామ ప్రాంతంలో సుమారుగా 60 శాసనాలు బయటపెట్టాను, ఒక 60 నిలువురాళ్ళు బయటపెట్టగలిగాను, ఒక 10,000 సమాధులు రాకాసిగుళ్ళు ఉన్నట్టుగా నేను గుర్తించగలిగాను, సుమారుగా ఒక 2,000 రాకాసిగుళ్ళను ప్రత్యక్షంగా చూశాను. ఆంథ్రోపోమార్ఫిక్ ఫిగర్స్ భారతదేశంలోనే ఎత్తైన నిలువురాళ్ళు, మానవాకృత నిలువురాళ్ళు, పెద్దదైన క్యాప్స్టోన్ ఉన్న సమాధి, ఇట్లాంటివన్నీ చాలా అనేక కొత్త, ఇవన్నీ తెలంగాణ చరిత్రకు అనేక కొత్త విషయాలే, ఇవైతే కన్ఫర్మ్గా చెప్పగలుగుతాను. ఎన్నో చారిత్రక అంశాలు మా ప్రేక్షకులు చెప్పారండి, ధన్యవాదాలు. మరి రెడ్డి రత్నాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు మరి సమాజంలో ఉండడం అరుదు, ఎందుకంటే దీనికి వారు చెప్పేటువంటి 20 సంవత్సరాల యొక్క వ్యయ ప్రయాసాలకు కేవలం ఒక మత్సూదనక లాంటిదే. ఇందులో ఒక మాట ఉంది, సాగర్కో గాగర్మే భర్ణ అని, సముద్రమంతర జ్ఞానాన్ని కుండలో నిక్షిప్తం చేయడం అది అసాధ్యమైన విషయం. మరి ముందు వారితో మనం ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుందాం, అదేవిధంగా వారు నిక్షిప్తం చేసినటువంటి కొన్ని అంశాలని, వాటి పాత్రని కూడా చూద్దాం. మరి వారి యొక్క సహకారము, ఆలోచన అటువంటి సమాజానికి ఎంతో అవసరము. మరి అటువంటి యొక్క వ్యక్తిని మనం ఈ మీ శ్రీద ట్రావెల్ ద్వారా పరిచయం మనకు ఎంతో శుభ సూచకం. మరి వారి యొక్క జ్ఞానాన్ని మనం అందరికీ సమాజాన్ని పంచుదాం, సమాజంలో వ్యాప్తి చేద్దామని కోరుకుంటూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను.